మీ వయసు 2 అంటే మీ వయసు చెప్పండి చెప్పాలి కదా, ప్రతిదానికి నేనే ఫస్ట్ ఆన్సర్ చేయాలా? అదికే నేను చెప్తా ఉండే 42 అనేసి. 42 మీరు అలా లేరు. ఇంక 42 ఎలా ఉంటారు? 52 42 ఎంత వస్తుంది? గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉంటుంది, ఫేషియల్ చేంజెస్ ఉంటాయి, స్కిన్ చేంజెస్ ఉంటాయి, ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఒక 42 ఏజ్ ఉమెన్లో. నన్ను చూడండి, నేను 42 అంటే నమ్ముతారా ఎవరైనా? ఇది అరుణా ఇందాక చెప్పినా. అదే నేను చెప్పిండే మేడం, నేనేం చెప్పట్లేదు అమ్మాయికి. అమ్మాయి ఫ్యూచర్ గురించి అంతా తెలుసు కదా, నేనేం చెప్పలేదు అమ్మాయికి. అదే నేను ఇంక ఇప్పుడు అడిగింది. మీ వయసు ఎంత చూడు, మళ్ళీ మళ్ళీ వయసు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది చూడు. లేడీస్ వయసు చెప్పొచ్చా? చెప్పకూడదు మేడం. మగవాళ్ళు శాలరీ చెప్పకూడదు అంటే లేడీస్ లేడీస్ చెప్పుకోవచ్చు. అట్లా అట్లయితే ఓకే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ పక్కలో పంపించేస్తాను, నాకు చెప్పండి. అట్లా కదా, ఎట్లా అవుతుంది చెప్పు, ఎట్లా అవుతుంది చెప్పు. ఏంటి ఎట్లా అవుతుంది, ఏం ఎట్లా అవుతుంది? ఒక డాక్టర్కి ఏమైనా చెప్పవచ్చు, డాక్టర్ అడిగితే. అట్లా చెప్పరు, ఒక్కటే ఏదైనా కొంచెం డాక్టర్కి ఏదైనా నిజాలే చెప్పాలి. డాక్టర్ దగ్గర అబద్ధాలు 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 ఎవరు చెప్పరు, ఒక్కరే చెప్పేది ఏదన్నా కానీ. ఏం చెప్పారు? నేనేం చెప్పాను, నేను ఇందా కారెళ్ళి అని చెప్పినాను. నేను ఫోన్ నెంబర్ అన్నీ అడిగింది, అన్నీ ఇచ్చి పంపించున్నాను. ఏం తిన్నా అంటే ఇంకా ఏం తినలేదు, పొద్దున్న తిని వచ్చి. ఫోన్ నెంబర్ ఇచ్చారా మీరు? అవునా? ఎవరు ఫోన్ నెంబర్ ఇచ్చారు? ఇంటి నెంబర్ ఇచ్చాను. ఇంటి నెంబర్ ఇచ్చారు? అర్థమైంది. మా ఇంటి నెంబర్ మీకు ఎలా తెలుస్తుంది? మా మరి నా పర్మిషన్ లేకుండా మీకు ఎట్లా తెలుస్తుంది? మా ఇల్లు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ రెట్ల పర్మిషన్ వస్తుంది. నాకు ఏదైనా ఇబ్బంది అయితే ఎవరికైనా ఫోన్ చేయాలండి. నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇక్కడే నాకు వస్తుంది తెలుసు. అరుణా ఇందాక సాయి సాయిరామ్ నగర్ అన్నావు, అప్పుడే కదిరి అని చెప్తే నాకు మళ్ళీ శ్రీరామ్ నగర్ కాలనీ బెంగళూరు అంటే వస్తారు. బెంగళూరు బిజినెస్ వర్క్ కాదు. ఇప్పుడు 10 అడ్రస్లు చెప్తే ఏ అడ్రస్ అని తల్లి? ఏదో ఒకటి అడ్రస్ నేను చెప్పలేదు, ఒకటే అడ్రస్ నేను చెప్పి సైకియాట్రీ సార్ మనకి డీల్ చేయడం కష్టమే కదా. ఎందుకు కష్టం అవుతుంది? నువ్వు అన్ని చెప్పడం లేదు కదా నిజాలు. మేడం మన ఆన్సర్ మీద బేస్ అయ్యి ఉండాలి. మల్టిపుల్ ఆన్సర్స్ చేస్తే అది రాదు, ఎవరి వల్లన కాదు. అది మమ్మీస్ పప్పి. మమ్మీస్ పప్పీనా? అది గోల్డ్ ఈస్ బిస్కెట్ ఈస్ హరం ఇల్లా అంటే ఓన్లీ ప్యారీ బిస్కెట్ మాత్రమే తెలుసా? ప్యారీ బిస్కెట్లా? మీరు కాస్త అమ్మాయి పర్సనల్ విషయం ఏమో అని అడిగింది, దానికి నేను చెప్తా ఉన్నాను. ప్యారీ బిస్కెట్లు ఉంది, జోవి ప్యాకెట్ మనకి చూపించింది కదా. ఓకే మీరు మాట్లాడుకోండి మేడం. అందుకే నేను చెప్తా ఉన్నాను తెలుసా, ఇది మమ్మీ రెస్పెక్ట్. గెట్టా ఒక ఐవ్ అని అలాటెడ్ టైమ్ ఈజ్ ఓవర్. యువర్ అలాటెడ్ టైమ్ ఈజ్ ఓవర్. షీ ఈజ్ గివింగ్ ఓన్లీ సమ్ టైమ్ ఫర్ యూ, నాట్ గివింగ్ మోర్ టైమ్. ఇఫ్ యూ గెట్ ఇంటర్వ్యూ, యూ గెట్ ఓన్లీ, యూ ఆస్క్ ఓన్లీ సమ్ క్వశ్చన్స్. మీ బ్రదర్ పేరు ఏమి అంటారు? పవన్ అవుతాడా? పవన్ మై బ్రదర్ నేమ్ ఇస్ పవన్. రంగా రామారావు.
ఓకే మేడం, టేక్ రెస్ట్. మీరు ఎందుకు టిఫిన్ తెప్పిస్తామంటే వద్దంటారా? మీల్స్ అంటే వద్దంటారు, టిఫిన్ తెప్పిస్తా ప్లీజ్. కొద్దిగా తినండి మేడం. ఇడ్లీనా దోశ ఏం కావాలి? తింటారా? ఓకే, థ్యాంక్ యూ.